ఏపీ రాజకీయాలు పవన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. బహిరంగ సభల్లో పవన్ పవర్ఫుల్ స్పీచ్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక జనసేన నేతలు కార్యకర్తలకు మంచి బూస్ట్ ఇవ్వడమే కాదు, ఫుల్ జోష్ వస్తుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అందుకే ఈసారి గాజు గ్లాస్ పార్టీకి సపోర్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్వేల్లో కూడా పవన్ మార్క్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుందని చెబుతున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం హాట్ సీట్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఆయన్ను ఓడించేందుకు వైసీపీ శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు మాత్రం ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. అధికారం అభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో పవనే గెలుస్తాడనే విషయం ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారనే స్థానికులు అంటున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు పవన్ కు ఉందని ఆయన గెలుపు లాంఛనమే అంటున్నారు. ఈసారి పవర్ స్టార్ విజయం ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. జనసేన అని చెబుతున్నట్లు వార్ వన్ సైడ్ అవుతుందంటున్నారు. లక్ష కాదు అంతకు మించి మెజార్టీ మార్కు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పవన్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే, ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఆయనకు రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి ఉందనే నమ్ముతున్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని, వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా, ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంపై విసిగిపోయారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పవన్ గెలిపే తమ భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ తన స్టామినా ఏంటో చూపిస్తాడనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదనను వదులుకొని పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. సమాజంలో మార్పు కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించి సాయం చేసి వారికి భరోసా కల్పిస్తుంటారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రజలకు మంచి జరగాలంటే మార్పు రావాలని చెబుతున్నారు. పవన్ వ్యక్తిత్వం, సాయం చేసే గుణం, ఇలా ఇవన్నీ కూడా ఆయనకు అదనపు బలం. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే వాటి పరిష్కార మార్గాలను సైతం ఆయన కనుగొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మార్పు అనేది కేవలం పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఇక యువత మొత్తం సేనాని వెంటే నడుస్తోంది. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల్లో స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఇక పిఠాపురంలో బెబ్బిలి మాదిరి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తారని చెబుతున్నారు. పిఠాపురం ప్రజలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. జనసేనానికి మెజార్టీ కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మే 13 ఎప్పుడు వస్తుందా, గాజు గ్లాస్ కు ఎప్పుడు గుద్దుదామా అని వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.